అమ్నీసియా పబ్ వ్యవహారం మైనర్ బాలిక పైన అత్యాచారం తర్వాత జరిగినటువంటి సంఘటనల పైన నగర పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు దీని తర్వాత ఏంది రఘునందన్ రావు గారి స్పందన ఏ విధంగా ఉంది తన యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది సివి ఆనంద్ గారు ప్రెస్ మీట్ పైన వారి యొక్క అభిప్రాయం ఏంది వారి మాటలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం సరే చెప్పండి ఏదైతే ఈ ఇష్యూస్ పైన మీరు చాలా విషయాలు బయటపెట్టినటువంటి నేపథ్యం నిన్న సివి ఆనంద్ గారు కూడా అన్ని విషయాలను చెప్పినటువంటి నేపథ్యం దీనిపైన మీరు ఏ విధంగా మా అంటే మహేష్ గారు రెండు విషయాల్లో ఇంకా నాకు క్లారిటీ రాలేదు సిపి సివి ఆనంద్ గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఇంకా కొన్ని విషయాల్లో ఎక్కడో లింక్ మిస్ అవుతున్నారు సిపి గారు అని అనిపిస్తూ ఉంది మొదటి ప్రశ్న నా సిపి గారికి మీ ద్వారా నా నుంచి మొదటి రోజు ఇన్వెస్టిగేషన్ చేసి మూడో తారీఖు రోజు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి దేవేంద్ర సింగ్ చౌహాన్ గారు రెండో సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ గారు వెస్ట్ జోన్ డీసీపీ జోయళ్ లవీస్ ముగ్గురు వచ్చినారు ఇన్వెస్టిగేషన్ చేసినారు నాలుగు గంటలలో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసినారు ఎమ్మెల్యే కొడుక్కి లేదా ఇతర ఆరోపణలు వస్తున్నటువంటి వ్యక్తులకి ఈ కేసుతో సంబంధం లేదు అని అధికారికంగా వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు తొందరపడి ప్రెస్ మీట్ పెట్టి తప్పుడు వార్తని అనౌన్స్ చేసిన వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ మీద చట్ట ప్రకారం ఏమైనా చర్యలు తీసుకుంటారా తీసుకోరా జోయల్ డేవిస్ గారు ఎవరి ఒత్తిడి మేరకు ఎమ్మెల్యే గారి కొడుకు ప్రమేయం లేదని ఆ రోజు ప్రకటన చేయాల్సి వచ్చింది దీన్ని సిపి గారు నాకు చెప్పుకున్నా సరే వాళ్ళ డిపార్ట్మెంట్ అయినా శాఖాపరంగా దాన్ని ఏమైనా అంతర్గతంగా చర్చించుకోవాలనేది నా విజ్ఞప్తి మొదటి డిమాండ్ అనుకోరు ఇది విజ్ఞప్తి కాదు ఇట్ ఇస్ డిమాండ్ ఫ్రమ్ మై సైడ్ సెకండ్ది సీపీ గారు ఇంకొక మాట అన్నారు ఆ వీడియోలు ఎక్కడి ఎవరు రికార్డ్ చేసారు అని అంటే గారు ఇంకో మాట చెప్పినారు నిందితులే ఆ వీడియోని రికార్డ్ చేసినారు అని చెప్పినారు నిందితులే ఆ వీడియోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసినారు అని చెప్పినారు ఈ మళ్ళీ రఘునందన్ రావు మీద కేసు ఎందుకుంటుంది రఘునందన్ రావు రికార్డ్ చేయలే రఘునందన్ రావు సర్కులేట్ చేయలే రఘునందన్ రావు బయట చూపించే కంటే ముందు అవి సోషల్ మీడియాలో ఉన్నాయని సిపి గారు అడ్మిట్ చేస్తున్నారు రఘునందన్ రావు ఈజ్ నాట్ ద పర్సన్ ఆర్ ద ఏజెన్సీ వీచ్ రికార్డెడ్ ద వీడియో ఆ మొబైల్ మీ దగ్గర ఉంది ఎవరు రికార్డ్ చేసిరో మీకు తెలుసు పోని వాళ్ళని అరెస్ట్ చేసిర్రా ఆ మొబైల్ సీజ్ చేసిరా ఐటీ చట్టం కింద ఏదో కేసు పెట్టినామని చెప్పినారు సిపి గారు ఇంకా దీంట్లో ఇంకా క్రూషియల్ పాయింట్ ఏంటంటే ఇప్పటిదాకా బెంచ్ ఓనర్ని పిలిచిరా పిల్లలు లేదా మీరు బయట ప్రపంచానికి చెప్తలేరు అసలు ఇన్నోవా ఓనర్ ఎవరు ఇన్నోవా ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యింది ఆ ఇన్నోవాకి వక్ బోర్డు చైర్మన్ గారికి ఏమైనా సంబంధం ఉందా ఆ ఇన్నోవాకు హోంమంత్రి గారికి ఏమైనా సంబంధం ఉందా ఒకవేళ అది ప్రభుత్వ వాహనం అయితే జీఏడి ఎవరికి అలాటు చేసిందా వాహనాన్ని వక్ బోర్డు చైర్మన్కి అలాడు చేసిందా గౌరవ హోంమంత్రి గారికి అలాట్ చేసిందా ఇంకా చాలా విషయాలు బయటికి లాగాలి ప్రభుత్వ వాహనం అయితే దానికి ప్రభుత్వ డ్రైవర్ ఉన్నడా సో మెనీ థింగ్స్ సో మెనీ పీపుల్ హాజ్ టు బి ఎగ్జామిన్ ఈ లింకులన్నీ మీరు మధ్యలో ఇడిచిపెడితే ఇది దురదృష్టం అనేది నేను సిపి గారికి చెప్పదలుచుకున్నటువంటి అంశం చివరికి ఒక మాట మీ డీసీపీ గారు ప్రెస్ మీట్ పెట్టేమో ఎమ్మెల్యే కొడుకు సంబంధం లేదంటారు మీరు ప్రెస్ మీట్ పెట్టేమో వాళ్ళకి ఇరవై ఏళ్ళు శిక్ష పడుతుంది వీళ్ళకి ఐదేళ్ళు శిక్ష పడుతుంది అంటారు నాకు తెలియక అడుగుతున్న సిపి గారు నేను మీ అంతా చదువుకోకపోవచ్చు అసలు మీరెవరు శిక్ష లేస్తేందుకు వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ ఇరవై ఏళ్ళు శిక్ష పడుతుంది ముప్పై ఏళ్ళు శిక్ష పడుతుంది ఐదేళ్ళు శిక్ష పడుతుంది ఇదేంది మీరు ఎప్పుడు మీ డ్యూటీ ఏంది ఇన్వెస్టిగేషన్ చేసి న్యాయబద్ధంగా సాక్ష్యాలను కోర్టు ముగడ ప్రొడ్యూస్ చేయాలి ఈ దేశ ఏంటంటే మీలాంటి పెద్దలు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసిన కేసులలో కూడా నూటికి ఎనభై ఐదు శాతం కేసులు ఎక్విటల్ అవుతున్నాయి ఎవరు సరిదిద్దుకోవాలి ఇక్కడ ముద్దాయిల వకీల్లా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఏజెన్సీయా ఒకసారి దయచేసి ఆలోచించండి సిపి గారు భాగ్యనగరానికి ఉన్నటువంటి పేరు పోవద్దంటే ఈ కేసులో మీరు నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇంకా కొన్ని విషయాలు ఏదో దాచిపెడుతున్నారని అనుమానం నాకు ఉంది దయించి వాటిని సరైనటువంటి రీతిలో ఇన్వెస్టిగేట్ చేసి ప్రజల ముందు ఉంచాలని చెప్పి నేను వరకు విజ్ఞప్తి చేస్తాను అంటే జోయల్ డేవిస్కి రఘునందరావుకి గత కొన్ని రోజులుగా గత ఏదైతే వైరుధ్యం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు రఘునందన్ రావు జోయల్ డేవీస్ని టార్గెట్ చేశారు జోయల్ లేవిస్ గారు ఒక నిజాయితీ గల అధికారి దుబ్బాక ఎన్నికల సందర్భంగా వారి విధి వారు నిర్వహించిండ్రు ఎస్ దుబ్బాక ఎన్నికల సందర్భంగా ఇట్లాంటి పై అధికారులు చెప్తే ఏమైనా నా మీద కొన్ని తప్పుడు కేసులు పెట్టిరా ఒప్పుడు కేసులు పెట్టిరా అది కోర్టు నిర్ణయం చేస్తుంది ద మ్యాటర్ ఈజ్ పెండింగ్ బిఫోర్ ద కోర్ట్ నా ఎలక్షన్స్ తర్వాత దాదాపు సంవత్సరంన్నర జోయల్ డేవిస్ గారు సిద్ధిపేట సిపిగా కంటిన్యూ అయినరు ఏ రోజన్నా నేను సిద్దిపేట సిపి జోయల్ లేవిస్ గారి మీద ఎక్కడన్నా వ్యక్తిగత ఆరోపణలు చేసినా శాఖాపరమైనటువంటి ఆరోపణలు చేసినా ఎక్కడ చేయలేదు మహేష్ అన్న నాకు ఎవరితో వ్యక్తిగతమైనటువంటి విరుద్ధం లేదు వైరుధ్యం లేదు తప్పును తప్పు అని చెప్తా అది జోయల్ లేవిస్ గారు తప్పు చేస్తే అని చెప్తా సివి ఆనంద్ గారు తప్పు చేస్తే తప్పు చేసిర్రో అని చెప్తా ఈ అలరిదాకా ఇన్నోవా ఓనర్షిప్ని మీరు ప్రజల ముందు ఉంచుతలేరంటేనే ఇంకా ఈ కేసులో ఇంకా ఏదో దాస్తున్నారనేటువంటి అనుమానం ప్రజలలో ఉంది దాని ఆధారాలు కూడా రఘునందన్ రావు బయట పెడితేనే మీరు మాట్లాడుతా అంటే దాని ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి సమయం వచ్చినప్పుడు సిపి గారికి పంపిస్తారు సార్ ఇంకొకటి ఇంకుబ్రమైనటువంటి ఆరోపణ మీ మీద వస్తున్నటువంటిది ఎంఐఎం సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొడుకుని తప్పించుకుంది కోరికే ఈరోజు రఘునందన్ రావు ఎవిడెన్స్ను బయట పెట్టారు అని చెప్పేసి ఇప్పుడు ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేసిరా తప్పించా మోకాల మీద మోకాలకు బుర్ర జారిపోయినట్టు కనబడుతూ ఉందన్న ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్న వాళ్ళకి ఏం చేసిరా అని అడుగుతున్నారు రఘునందన్ రావు తప్పు చేసిండు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్లో మంత్రులు చేసిన వాళ్ళు ఏం చేసిర్రు ఎందుకు కొట్లాడలేదు వక్ఫ్ బోర్డు చైర్మన్ ని తీసి తీసేయరని ఏలదానికి ఎందుకు ధర్నా చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ సరే రఘునందన్ రావు తప్పు మీరు కరెక్ట్ కదా వక్ బోర్డు చైర్మన్ కొడుకు అయితే ఉన్నాడు కదా కేసులో వక్ బోర్డు చైర్మన్ ని తొలగించుకొని మీరు టీఆర్ఎస్ వాళ్ళని ఎందుకు డిమాండ్ చేస్తలేరు అంటే భవిష్యత్తులో టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం ఈ మూడు కలిసి వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు ఒక రంగం సిద్ధం చేసేందుకు ఈ కేసును ఒక గ్రౌండ్గా వాడుకుంటున్నారు వాళ్ళు మీకు నిజాయితీ ఉంటే గౌరవ ఐటీ మంత్రి గారు కేటీఆర్ గారు ట్విట్టర్లలో మాట్లాడడం కాదు రామన్న నిజంగా నీకు నిజాయితీ ఉంటే మీ వర్క్ బోర్డు చైర్మన్ కొడుకు మైనర్ బాలుడే ఈ సంఘటనలో పాల్గొన్నాడు ఒప్పుకున్నది పోలీసు ఒప్పుకున్నది వాళ్ళు ఒప్పుకున్నారు ఎందుకు ఇంకా వర్క్ బోర్డు చైర్మన్ సస్పెండ్ చేస్తలేరు ఎందుకు చేస్తలేరు ఎక్కడెక్కడో అయితే కోర్టులలో అడ్వకేట్ల దంపతులు హత్యాయింది అని చెప్తే అక్కడేన్నో చిన్న మండలపాటి ప్రెసిడెంట్ని సస్పెండ్ చేసినామని చెప్పి కదా మరి వాళ్ళకు న్యాయం వీళ్ళకు న్యాయం ఎందుకు ఉంటుంది హిందువులకైతే ఒక న్యాయం ముస్లింలకైతే ఇంకో న్యాయం ఉంటుందా ఇగో దీన్నే మీరు చేస్తున్నటువంటి తప్పుడు విధానాన్ని మేము ప్రజల ముందు తలుచుకున్నాం నేను మాట్లాడితే బీజేపీ నాయకుడిగా మతం గురించి మాట్లాడుతున్నా అంటారు మీరు నేను చట్టం ముందు అందరూ సమానంగా చూడండి అంటున్నా ఎంఐఎం పార్టీ అయితే ఒక రకంగా ఓట్ల కోసం సీట్ల కోసం వాళ్ళ కోపానికి వస్తే మాకేమైనా నష్టమవుతుంది ఏమన్న భయపడకండి అంటున్నాను నేను ఇట్లాంటి దుర్మార్గమైన పనులన్నీ టీఆర్ఎస్ పార్టీ చేయొద్దని నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అన్ని తెలిసిన రఘునందన్ రావులు ఏ విధంగా బయట పెడతాడు అన్న ఇప్పుడు నాకు ఫోటో వచ్చి మహేష్ అన్ని ఇచ్చిండని అనుకుందాం ఎన్టీవీ రిపోర్టర్ మహేష్ గారు అన్న ఇది ఒక ఎవిడెన్స్ ఉంది నాకుండే ఇబ్బందులు నాకున్నాయి నువ్వు చూపించు అని ఇచ్చిండు అలా మైనర్ ఎవరు మేజర్ ఎవరు తెలిసేందుకు నాకు ఎట్లా ఛాన్స్ అన్న చూత అందరు మేజర్ లెక్కనే ఉన్నారు ఎవరు మైనర్ ఎవరు మేజర్ అనేది ఎవరు తెలిసాలి మహేష్ గారు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ తెలిచాలి తేల్చుండ్రి నేను చేసిన తప్పైతే నా దగ్గర వంద ఆధారాలు ఉన్నాయి వంద కేసులు వాదించినని కదా అవి అప్రాపరేట్లీ ఆయన మై కేసు కదా ఒక కేసుకి ఇంకో కేసుకి సంబంధం ఉండదన్న ఈ దేశంలో ఒక కేసుకి ఇంకో కేసుకి పొత్తు ఉండదు పొంతనుండదు ఒక వకీల్ ఆర్గ్యుమెంట్కి ఇంకొక వకీల్ ఆర్గ్యుమెంట్కి పొంతను ఉండదు అరే నేను ఒక వకీల్గా నన్ను నేను కాపాడుకోకపోతే నేను నా ఓటర్లను ఏం కాపాడతా నా క్లయింట్లను ఏం కాపాడతా ఈ దేశ రక్షణ కోసం నేనేట పని చేయగలుగుతాను కాబట్టి నా గురించి మీరేం బాధపడుకుండ్రి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఏం బాధపడొద్దు మీరు కోరుకున్నట్టు కేసు అయింది కదా సాక్ష్యాలు ఈ రి కోర్టుకు రాన్రీ కొట్లాడి ఉండ్రీ తర్వాత కలుద్దాం కోర్టులో హోం మంత్రి మనవడు కూడా ఉన్నాడు అని చెప్పేసి మీరు ఆరోపించినటువంటి అయిపోతే దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు నగర నగర పోలీస్ కమిషనర్ అడిగినటువంటి పరిస్థితి నన్ను అడిగితే నేను ఇస్తాను నాకు నోటీస్ పంపవచ్చు తెలుసు సమన్స్ టు విట్నెస్ అని ఉంటుంది నీ దగ్గర సాక్ష్యం ఉంటే నాకు ఇవ్వండి నాకు సమన్స్ టు విట్నెస్ ఇస్తారు వస్తుందని అనుకుంటున్నాను వస్తే తప్పకుండా కలిసి ఇస్తారు సో మీ దగ్గర దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి నా దగ్గర ఉన్న ఆధారాలు నేను ఇస్తాను దాంట్లో ఎవరు ఉన్నారు ఏంది ఆ బొమ్మలు ఎవరు అనేటి మళ్ళీ వాళ్ళే తేల్చాలి కదా ఆ బొమ్మ హోమ్ మినిస్టర్ కొడుకుదా నాదా నీదా ఇంకెవరన్నా ఎమ్మెల్యే కొడుకుదా లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దల పిల్లలదా తేల్చాల్సింది ఎవరు మహేష్ అన్న నువ్వు నేను ఎంత చెప్పినా ఒప్పుకోరు కదా జనం చెప్పాల్సింది ఎవరు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చెప్పాలి వాళ్ళకు నిజంగా చిత్తశిద్ధి ఉంటే నాకు ఫోన్ చేసావు నాకు సమన్ ఇచ్చో నాకు నోటీస్ ఇచ్చో విట్నెస్ టు సమన్స్ ఇచ్చో ఒక్కసారి నాకు రమ్మని పిలిస్తే పోతాను పిలకపోతే వాళ్ళ ఇష్టం అడగ అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు కదా మహేష్ అన్న అడగకుండా నేను ఎందుకు చెప్తా వాళ్ళు కేసుని పక్కదారి పట్టించినప్పుడు తప్పకుండా చెప్తాను మీ మీద కేసు కూడా నమోదైనటువంటి నేపథ్యం నిన్న సిపి గారు మొత్తం వాళ్ళు కూడా వాళ్ళే వీడియోస్ బయట పెట్టుకున్నారని చెప్పినటువంటి పరిస్థితి సో మీద కేసు ఉంటుందా ఏంది ఈ పరిస్థితి ఇన్వెస్టిగేషన్ చేయనిద్దాం మహేష్ అన్న ఎందుకు తొందరపడదాం ఎఫ్ఐఆర్ నమోదు కాగానే ఏదో కాదు నన్ను ఏం సాయంత్రం ఊరు తీసేది ఏం లేదు లెట్ ద పోలీస్ ఇన్వెస్టిగేట్ ఆన్ ఫెయిర్ లైన్స్ సరే నిజంగా నేను తప్పు చేసిన వాళ్ళు ఫీల్ అయితే ఛార్జ్ షీట్ వేస్తారు నాకు నోటీస్ ఇస్తారు అప్పుడు తప్పకుండా నేను వాళ్ళకి జవాబు చెప్తాను వర్క్ బోర్డ్ చైర్మన్ అని చెప్పేసి చెప్పినటువంటి నైపుణ్యం ఇంతవరకు కూడా పార్టీ సంబంధించినటువంటి నేతలు వారిపైన చర్య తీసుకున్నటువంటి రేపు వర్క్ వక్ బోర్డుకి అడిగి మేమే ధర్నా చేస్తాం మా పార్టీ అధ్యక్షుడు ఢిల్లీలో ఉన్నారు వారు రాగానే అడిగి వక్ బోర్డు చైర్మన్ మీద చర్య తీసుకోమని చెప్పి పార్టీ నాయకత్వంలో సంజయ్ గారి నాయకత్వంలో ఒక ధర్నా కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తాం ఇది వారు చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఎవిడెన్స్ని పోలీసులు కనుక అడిగినట్లయితే అవి ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు అంతేకాకుండా ఏదైతే నిన్న సిపి పెట్టినటువంటి ప్రెస్ లో చాలా విషయాలపైన క్లారిటీ ఇవ్వలేదు వాటిపైన కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి రఘునందరావు గారు డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ సత్యనారాయణతో మహేష్ ఎన్టీవీ హైదరాబాద్